గుంటూరు జిల్లా మంగళగిరిలో 27 వాహనాల నకిలీ రిజిస్ట్రేషన్పై విచారణ చేపట్టారు. సిబిసిఐడి వారు 4 బృందాలుగా విడిపోయి విజయవాడ, మంగళగిరి, గుంటూరులో 8 మంది నిందితులను గుర్తించారు. వీరిపై ఆర్టీఐ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరిగిన మాసివ్ స్కేల్ ఆఫ్ స్కామ్లు, దానికి సంబంధించిన కంప్లైంట్ నిన్న రావడం జరిగింది. దానికి సంబంధించి సిబిసిఐ కేసు నమోదు చేసుకున్నాము. అండర్ సెక్షన్స్ 420 చీటింగ్, ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడక్షన్, క్రిమినల్ కాన్స్పిరసీ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అట్లాగే మోటార్ వెహికల్ యాక్ట్ 43, 44 కింద కూడా కేసులు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 4 టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశాము. ఇది ఫామ్ చేసి మంగళగిరి మరియు విజయవాడలో ఉన్న అనుమానితుల ఇళ్లలో సోదరు